ఏలూరు జిల్లా పోలవరం లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవ సహాయ ఆధ్వర్యంలో పోలవరం మండలం స్థానిక సీఏను ప్రార్థన మందిరం వద్ద క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగిందని సీఏను ప్రార్థన మందిరం చర్చి ఫాదర్ డేవిడ్ రాస్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు పాల్గొని రగ్గులు అందజేశారు. ఈ సందర్భంగా లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ సంస్థ సేవలను కొనియాడారు. అనంతరం సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవ సహాయం మాట్లాడుతూ 1998 నుండి తమ సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే చలి తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన రగ్గులను నిరుపేదలకు, అభాగ్యులకు, ఏజెన్సీ వాసులకు తమ సంస్థ తరపున అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం 1000 రగ్గులు పంపిణీ చేయాలని లక్ష్యంతో ఉన్నామని ఇప్పటి వరకు 560 రగ్గులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవ సహాయం, సీఏను ప్రార్థన మందిరం చర్చి ఫాదర్ డేవిడ్ రాస్, పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాంటి వారు ఈసారి కూడా మనకి ఇవ్వడానికి, ముందుకు రావడానికి వచ్చారంటే అది దేవుని యొక్క కృప, దేవునికి మహిమ కలుగును కాక. అందుకని వారు ఇప్పుడు 2 నిమిషాలు మీడియా వారితో మాట్లాడాలని, అలాగే వచ్చిన మీడియా వారికి అలాగే మరి బెనిఫిషియరీగా వచ్చినటువంటి సహోదర సహోదరులకు, మరి మీడియా ప్రతినిధులకు లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ తరఫున మరి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. 1998 నుంచి లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ అనేటువంటి సేవా సంస్థ మరి గవర్నమెంటే రికగ్నిషన్ పొంది దారిద్ర్యక దిగున ఉన్నటువంటి పిల్లలకు, మహిళలకు అది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి మాకు సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అయ్య గారికి అమ్మా అమ్మా.